రాష్ట్రం కోసం ఇయాల ఇన్ని జరుగుతా ఉన్నాయి రాష్ట్రంలో, కేసీఆర్ కుటుంబమో లేకపోతే అదో ఇదో అనుకుంటే అది ఇలా పుణ్యమే. ఈ ఈ విషయాన్ని తెలంగాణ 4 కోట్ల ప్రజలు మర్చిపోకూడదు ఎప్పుడు, ఎందుకంటే కష్టపడ్డోళ్ళు వీళ్ళు. ఆ రోజు V6 ఛానల్ చేసినటువంటి రిపోర్టింగ్ని మీకు ఒకసారి చూపిస్తా. మధ్యాహ్నం 12 గంటలు మొదటిసారి వాయిదా తర్వాత ప్రారంభమైన లోక్సభ రెండో ప్రాధాన్యత అంశంగా టీవీలు ప్రవేశపెడతామంటూ సభ్యులకు లోక్సభ సచివాలయ సిబ్బంది సమాచారం. ఆ తర్వాత బిల్లుపై చర్చ. ఇది ఇవాళ లోక్సభ బిజినెస్, కానీ సభలో బిజినెస్ కాదని సొంత అజెండాతో రెచ్చిపోయారు శ్రీమంత్ర సభ్యులు. స్పీకర్ పోడియం ముందు వీరంగా సృష్టించారు. మీరా కుమార్ చైర్ లోకి రాకముందే పోడియం ముందుకు చేరుకున్నారు సీమాంధ్ర ఎంపీలు. సీమాంధ్ర ఎంపీలు దాడులకు తెగబడే ఛాన్స్ ఉందని గ్రహించిన టీఎంపీలు స్పీకర్ కు రక్షణగా నిలబడ్డారు. ఇంతలో మోదుగుల రెచ్చిపోయారు. ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే, స్పీకర్ పైన దాడులు జరిగే అవకాశం ఉందనేమో వీళ్ళు, వీళ్ళంతా కలిసి స్పీకర్ మీరా కుమార్ కి ఇట్లా అండగా నిలబడరు. దాడులు జరిగే అవకాశం ఉందనేమో మన బాతాల పోసేటి పోయి పామ్ హౌస్ లో అన్నాడు, ఇంట్లో అన్నాడు. పార్లమెంట్కే రాలే, మాట్లాడదాం దాని గురించి. ఆ రోజు పార్లమెంట్ లో ఏం జరిగిందో పొన్నం ప్రభాకర్ అన్న ఐ విట్నెస్ కదా, ఇక ఇంతకు మించిన సాక్ష్యం అయితే లేదు కదా తెలంగాణ బిల్లుకు సంబంధించి. లోక్సభ సెక్రటరీ టేబుల్ పై ఉన్న మైకును లాగి విరగొట్టారు. ఇంకో పక్క లగడపాటి తన వెంట తెచ్చుకున్న పెప్పర్ స్ప్రే తో విరుచుకుపడ్డారు. సరిగ్గా అప్పుడే స్పీకర్ తెలంగాణ బిల్లును సభలో ప్రవేశపెట్టాలంటూ హోంమంత్రి షిండేకు రోలింగ్ ఇచ్చారు. ఇదంతా జరుగుతుండగానే లగడపాటి స్పీకర్ పైన మిగతా సభ్యుల పైన పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. సీమాంధ్ర ఎంపీలను నిలువరించేందుకు టీఎంపీలు విశ్వ ప్రయత్నం చేశారు. ఇవన్నీ సీన్ బై సీన్ కాకుండా అన్ని ఒకేసారి జరిగిపోయాయి. లగడపాటి చల్లిన స్ప్రేతో చాలా మంది ఎంపీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎంపీ గుత్త పొన్నంతో పాటు మరో 4 సభ్యులు ఊపిరి కూడా పీల్చుకోలేకపోవడంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సీమాంధ్ర సభ్యుల దౌర్జన్యం చూసి లోక్సభ సభ్యులంతా నిశ్చేష్టులయ్యారు. సభలో ఏం జరుగుతుందో తెలియక షాక్ అయ్యారు. లోక్సభ సెక్యూరిటీ సిబ్బంది సభ్యులందరినీ బయటకు పంపేశారు. స్పీకర్ మీరా కుమార్ సహా సీమాంధ్ర ఎంపీల తీరును సభ్యులంతా తీవ్రంగా తప్పుపట్టారు. సభ తిరిగి మొదలయ్యాక స్పీకర్ మీరా కుమార్ 18 మంది ఎంపీలపై వారం రోజుల పాటు సస్పెన్షన్ వేట్ వేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశమైన సభ ప్రారంభం కాగానే సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్. The House stands adjourned to meet on Monday, the 7th February 2014 at 11 AM. Right. ఆ రోజు లోక్సభలో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఎంటైర్ ఎపిసోడ్ ని అప్పుడు V6 ఛానల్ ప్రెజెంట్ చేసింది. V6 ఎంత విట్నెసో సేమ్ ఆ రోజు జరిగిన ఘటనకు పొన్నం ప్రభాకర్ అన్న కూడా అంతే విట్నెస్. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఎక్కడైనా కేసీఆర్ అనేటువంటి పదం వినిపించిందా మీకు ఎవరికన్నా? ఎవరికన్నా వినిపించిందా? నేను సావు నోట్లో తలకాయ పెట్టి వచ్చినా అని చెప్పి చెప్తా ఉంటాడు కేసీఆర్. ఇగో సావు నోట్లో తలకాయ పెట్టిన వాళ్ళు వీలు కదా, వీలు కదా ఆ రోజు? ఇగో మొత్తం కళ్ళు పోయినాయి అనుకున్నారు, ఒక దశలో కనలే పోయినాయి అనుకున్నారు పొన్నం ప్రభాకర్. కనలే పోయినాయి అనుకున్నారు వీళ్ళు కదా, ఉద్యమకారులు వీళ్ళు కదా, సావు నోట్లు తలకాయ పెట్టి వచ్చినోడు
తాగి ఢిల్లీలో తన ఇంట్లో పండుకొని ఉద్యమకారుని అవుతారం ఎత్తి నేను సాధించిన అని చెప్తాడు తెలంగాణ రాష్ట్రం. ఇదెట్లా రాజ్యసభలో ప్రవేశపెడుతుంటే ఆ వెనకాల కూర్చున్నాడు గ్లాసుల మధ్య. లోక్సభలోనైతే పత్తనే లేడు ఈయన, లోక్సభ ఎంపీ. ఈయనకు ముందే తెలిసిందట కేసీఆర్ కు, నిన్న అంజనన్న చెప్తలేడు ఆ సీమాంధ్రలతో మిలాకాత అయింది ఈయన, అందుకే ఈయనకు చెప్పిరు ఏమని దాడులు చేస్తాం అనగానే వచ్చి దడక్కున దాచుకొని పన్నాడు. వీళ్ళని ఎగేసి మమ్మల్ని ఎగేసి లోపల పెట్టినాడు. వాస్తవానికి వీళ్ళు లేకపోతే, వీళ్ళు గనక లేకపోతే సొంత పార్టీ మీద తిరుగుబాటు, సొంత పార్టీ మీద తిరుగుబాటు సోనియా గాంధీ కాళ్ళు మొక్కి, ఎక్కడెక్కడి నా అగ్రనాయకత్వం కాళ్ళని మొక్కి తెలంగాణ బిడ్డలు చచ్చిపోతున్నారని చెప్పి ఆవేదన చెంది తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే ఇలా తెలంగాణ రాష్ట్రం ఎవడి చేతికి పోయింది? తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యమకారులు ఎక్కడున్నారు? రాష్ట్రాన్ని తెచ్చిన ఈ బిడ్డలు ఎక్కడున్నారు? ఇలా రాష్ట్రమే ఇవ్వద్దన్న వాళ్ళు వీళ్ళు ఎక్కడున్నారు మీరు చూడండి. ఎవడెవడైతే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండో ఇప్పుడు కేసీఆర్ పంచన చేరిరు, తెలంగాణ కోసం నికార్సైన బిడ్డలు కొట్లాడిరు, వీళ్ళేమో రోడ్డు మీద ఉన్నారు. నేను అంజన్ కుమార్ యాదవ్ అంటున్నాను. అంటే ఏమంటుందంటే ఫుట్బాల్ ఉంటుంది కదా, కేసీఆర్ అంటే ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాడట, ఆడాలి కానీ గోల్ కొట్టద్దు అంటారట. గోల్ కొట్టద్దు, గోల్ కొడితే ఉద్యమం అయిపోతుంది, కథం అయిపోతుంది, ఇది రాబడి ఈబడి అంతా పోతుంది. పొన్నం ప్రభాకర్ అన్న, దీనికి ఇప్పుడు ఏదో నేను నోటి మాట చెప్తేనో లేకపోతే లోక్సభ లోపల జరిగినటువంటి అంశాన్నో మేము అనుకుంటే అయ్యేది కాదు, ఇది ప్రజలకు వాస్తవం తెలియాలి కాబట్టి V6 ఛానల్లో నేను ఆరో చేస్తున్నటువంటి సందర్భంలో V6 కడుపుల పేగులు ఇట్లా ఒడిచి పట్టుకొని మరీ రిపోర్టింగ్ చేసింది. ఆ సమయంలో మరి పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడా కాదా? ఎక్కడన్నా వీళ్ళ చరిత్రను తెరకెక్కరిచ్చిండా కేసీఆర్? మీదికేళ్ళు ఏం చేసిండు? వీళ్ళని దోపిడీదారులు, దొంగల ముఠా అని చెప్పానన్నాడు. ఇలా ఒరిజినల్ దొంగల నిజము ఒకరోజు అణచబడుతుండొచ్చు, ఏదో ఒక రోజు అయితే బయటకు వస్తుంది. ఒకసారి పొన్నమన్నకు అందరు థ్యాంక్స్ చెప్పండి అబ్బా, తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్న అన్న అన్నలాంటి వాళ్ళ పుణ్యాన. ఇంకా మిగతా ఉద్యమకారులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తా. ఆ రోజు జరిగినటువంటి ఘటనలో